Hi friends, irun in meeku Adobe Premiere Pro CS6 tutorial lo effects gurinchi cheppothanu. Friends, effects panel lo mee andarki telisinde mundu tutorials lo manam panels anniti gurinchi cheppukunam. Ippudu manam effects ela use cheyalanedi cheppukundam. Friends, ippudu ee effects panel anedi idi friends. Deentlo manam video effects, video transition gurinchi cheppukundam. Ippudu video effects me click cheyagane manaki chaala vastayi friends. Adjust, blur, channel, color correction ila chaala effects kanapadthayi. అందులో ఫస్ట్ అడ్జస్ట్ క్లిక్ చేసాం అనుకోండి, కొన్ని ఎఫెక్ట్స్ అందులో కనబడతాయి. యాక్చువల్లీ అడ్జస్ట్ అనగానే ఆటో కలర్, ఆటో కాంట్రాస్ట్ ఇలా. మనం ఇప్పుడు దీన్ని ఈ ఎఫెక్ట్ని ఎలా యూస్ చేయాలి, దీని మీద క్లిక్ చేసి దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి చూడండి, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఈ వీడియో మీద వేస్తే సరిపోతుంది. అప్పుడు ఇక్కడ కంట్రోల్, ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఆటో ఆటో కలర్ యొక్క సెట్టింగ్స్ అనేవి కనబడతాయి. ఇక్కడ మన వీడియోకి తగ్గట్టు మనం సెట్టింగ్స్ అనేది మార్చుకొని మన వీడియోని మంచిగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు ఇంకో ఎఫెక్ట్ గురించి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఉంది, ఆటో కాంట్రాస్ట్ ఉంది. ఇప్పుడు దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను, చేసి ఇక్కడ వేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఆటోమేటిక్గా అక్కడ మనం ఇక్కడ నుంచి ఎఫెక్ట్స్ నుంచి ఏ ఎఫెక్ట్ అయితే మనం డ్రాగ్ చేసి మన వీడియో మీద వేసామో వెంటనే అది దాని సెట్టింగ్స్ ఈ ఎఫెక్ట్స్ కంట్రోల్లో చూపిస్తుంది. అప్పుడు మనం ఈ సెట్టింగ్స్ అన్ని మనం మన వీడియోకి తగ్గట్టు మార్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని బెస్ట్ ఎఫెక్ట్స్ మాత్రం నేను చెప్తాను, మిగతావన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, నేను ఒక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ లైట్ ఎఫెక్ట్ గురించి చెప్తాను. ఈ లైట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇక్కడ వేసామంటే ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, తన మీద లైట్ ఎఫెక్ట్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఈ లైట్ ఎఫెక్ట్ని మనం మనకు నచ్చిన యాంగిల్లో మార్చుకోవచ్చు. ఇక్కడ లైట్ వన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ యాంగిల్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. ఆ యాంగిల్ మనం చేంజ్ చేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. చూడండి, అలా మనకు నచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఎలా నచ్చితే అలా ఆ లైట్ ఎఫెక్ట్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్ లైట్ ఎఫెక్ట్ గురించి. అలా ఈ ప్రో యాంప్ లెవెల్స్ ఇవన్నీ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీరు బాగా డెవలప్ అవుతారు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఈ లెవెల్స్ అనేది వేస్తుంది. ఇక్కడ సమ్ సెట్టింగ్స్ వచ్చాయి, ఇక్కడ చాలా సెట్టింగ్స్ ఉన్నాయి. ఇది అంతా మార్చుకున్న అవసరం లేకుండా ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ సెటప్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. దానిపై క్లిక్ చేయగానే మనకి ఇలా, మనం ఫోటోషాప్లో చూస్తాం కదా ఫ్రెండ్స్, సేమ్ అలాగే చాలామంది ఫోటోషాప్ వచ్చిన వాళ్ళు ఈజీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, చూసారు అక్కడ కలర్ ఎలా అడ్జస్ట్ అవుతుందో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కలర్ అడ్జస్ట్ అవుతుంది. అలా ఈ ఎఫెక్ట్స్ అనేవి ఇలా మనకు తగ్గట్టు మన వీడియోకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దీన్ని మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేస్తే కానీ ఏది రాదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ వీడియో ట్రాన్సిషన్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియో ట్రాన్సిషన్స్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఇందులో చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ముందు నేను ఒకసారి మీకు 3D డిజాల్వ్ గురించి చూపుతాను. ఇక్కడ ఈ వీడియో ట్రాన్సిషన్లో డిజాల్వ్లోకి వెళ్తే ఎడిటివ్ డిజాల్వ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ స్టార్టింగ్ చేసాం అనుకోండి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, స్టార్టింగ్కి వెళ్ళిపోదాం. బ్లాక్ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్. ఆ ఎడిటివ్ డిజాల్వ్ అనేది ఫస్ట్ బ్లాక్ నుంచి అలా వీడియోకి వెళ్తుంది. చూడండి, చూసారా, ఇది ఈ ఎఫెక్ట్ యొక్క అడ్వాంటేజ్. మళ్ళీ దీన్నే మళ్ళీ మనం లాస్ట్లో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, మన వీడియోకి మంచి లుక్ రావడానికి. లాస్ట్లో వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, వీడియో అయిపోగానే బ్లాక్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఇది దీని యూజ్. మరి ఇప్పుడు మన వీడియోకి మధ్యన ఒక ఏదైనా మంచి ఎఫెక్ట్ యాడ్ చేయాలనుకోండి. చూడండి, ఇప్పుడు డెప్త్ బ్లాక్ అని ఉంది, దీన్ని నేను ఈ వీడియోకి మధ్యన వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం నేను ఇప్పుడు రన్ చేస్తాను, ఆ డెప్త్ బ్లాక్ అని ఉంది కదా, చూసారా డెప్త్ ఆ బ్లాక్గా మారుతుంది. అదే కానీ అది వేయకపోతే డైరెక్ట్గా మారిపోతుంది. చూడండి, చూసారా, దానికి దీనికి ఇలా చాలా ఈ వీడియో ట్రాన్సిషన్స్ చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. వీడియో ట్రాన్సిషన్ అనేవి మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఇందులో నేను ఇంకోటి చూపిస్తాను. ఇప్పుడు పేజ్ ఫిల్ చూడండి,
ఈ పేజ్ బిల్ అనేది ఆ రెండిట్ల వీడియో మధ్యన వేస్తాను. ఇప్పుడు చూడండి, రన్ చేసి చూడండి, పేజ్ బిల్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూసారా కదా, ఇలా మనం చాలా ఎఫెక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం మన వీడియోని ఒక మంచిగా తీర్చిదిద్దాలంటే ఇలాంటి ఎఫెక్ట్స్ అనేవి యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనం ప్రతి ఎఫెక్ట్ని మంచిదిగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఇంకా రెండు మూడు ఎఫెక్ట్స్ చూపిస్తాం చూడండి. రోల్ ఎవే అని ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఎఫెక్ట్ని నేను ఇక్కడ వేస్తాను ఫ్రెండ్స్. చూడ రెండు వీడియోకి మధ్యన చూసారా ఫ్రెండ్స్, అలా రోల్ కూడా చేసుకోవచ్చు. ఇలా చాలా యూజ్ చేసి సేమ్ ఇదే విధంగా మనం ఈ ఈ వీడియో ట్రాన్సిషన్స్ అనేవి ఇమేజెస్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి నా దగ్గర రెండు ఇమేజెస్ ఉన్నాయి, ఇది ఆల్రెడీ వేరే వీడియోలో చూపించాను, బట్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ డిజాల్వ్ అనేది స్టార్టింగ్లో వేసాను అండ్ ఎండింగ్లో వేసాను. ఇప్పుడు ప్లే చేసి చూస్తాను చూడండి, చూసారా ఫ్రెండ్స్. అలా మనం ప్రతి ఈ వీడియో ఈ ఎఫెక్ట్స్ని వీడియో ట్రాన్సిషన్ యూస్ చేసి మనం ఒక మంచి వీడియోని తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇవి మీరు గ్యారంటీగా బాగా ప్రాక్టీస్ చేస్తే కానీ మీకు రాదు ఫ్రెండ్స్. మీరు ఎలా యూస్ చేయాలి, ఇది ఓన్గా రావాల్సిన టాలెంట్ ఫ్రెండ్స్. నేను మాలాంటి వాళ్ళు ఒకటో రెండో చెప్పగలం, మిగతా అంతా మీరు వీడియోస్లో ప్రాక్టీస్ చేస్తూ మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎఫెక్ట్స్ గురించి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.